బ్యాక్ టు న్యూస్. తెలంగాణలో కాంగ్రెస్ నుంచి లీడర్లను లాగాలన్న బీజేపీ ఎత్తుగడలు పారకపోగా ఇప్పుడు బీజేపీ నుంచే కాంగ్రెస్లోకి వలసలు మొదలయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. బీజేపీలో అసంతృప్తితో రగిలిపోతున్న నాయకులకు గాలం వేయడానికి కాంగ్రెస్ సిద్ధమవుతోంది. ఈ ప్రయత్నంలో తెలంగాణలోని ఓ కీలక నేతను పార్టీలో చేరడం ఖాయమైనట్లుగానే సంకేతాలు వినిపిస్తున్నాయి. తెలంగాణలో ఆయన కీలక నేత. దాదాపు 3 దశాబ్దాలుగా తెలుగుదేశం పార్టీలో కీలకంగా వ్యవహరించారు. 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఉమ్మడి ఏపీలో మంత్రిగా కూడా పనిచేశారు. తెలంగాణ విభజన నేపథ్యంలో తెలుగుదేశం పార్టీకి పదవికి రాజీనామా చేసి తెలంగాణ నగారాను స్థాపించారు. 2012 ఉప ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగి మరోసారి విజయం సాధించారు. తర్వాత భారతీయ జనతా పార్టీలో చేరారు. ఆయనే మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డి. తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పనిచేసిన నాగం బీజేపీ తీర్థం పుచ్చుకుని ఆ పార్టీలో జాతీయ కార్యవర్గ సభ్యుడిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అయితే పార్టీలో జరిగే కీలక సమావేశాలకు ఆయన్ని ఆహ్వానించకుండా అవమానిస్తున్నారనే చర్చ బీజేపీలో తీవ్రంగానే ఉంది. రాష్ట్ర స్థాయి నాయకుణ్ణి బీజేపీలోకి తీసుకొచ్చి ఎలాంటి పాత్ర పోషించనీయకుండా అడ్డుకుంటున్నారనే ప్రచారం ఉంది. పార్టీ తీరుపై నాగం కూడా చాలా అసంతృప్తితో ఉన్నట్లు ఆయన వర్గం నేతలు చెప్పుకుంటున్నారు. ప్రస్తుతం భారతీయ జనతా పార్టీలో ఉన్న నాగం జనార్దన్ రెడ్డి తెలంగాణలో ఆ పార్టీ కార్యకలాపాలపై అసంతృప్తితో ఉన్నారు. ఉగాదిలోపు సరైన కార్యాచరణ చేయకపోతే తాను పార్టీ మారాల్సి వస్తుందంటూ ఇటీవల డెడ్లైన్ విధించారు. అయితే నాగం డెడ్లైన్పై అధిష్టానం నుంచి సరైన స్పందన లేకపోవడంతో ఆయన పార్టీ మారేందుకు సిద్ధమయ్యారని సమాచారం. డెడ్లైన్కు ముందే వచ్చే నెలలో కాంగ్రెస్ గూటికి వెళతారని ప్రచారం జరుగుతోంది. ఇటీవల ఢిల్లీలో రాహుల్ గాంధీని నాగం జనార్దన్ రెడ్డి కలవడం ఈ ప్రచారానికి మరింత బలం చేకూరుస్తోంది. వాస్తవానికి రేవంత్ చేరిక సమయంలోనే నాగం జనార్దన్ రెడ్డి కూడా కాంగ్రెస్లోకి వస్తారని ఊహాగానాలు వినిపించాయి. అయితే అప్పటి పరిస్థితి దృష్ట్యా పార్టీ అధిష్టానానికి డెడ్లైన్ ఇచ్చి నాగం సంయమనం పాటించారు. తెలంగాణలో కాంగ్రెస్ బస్సు యాత్ర నేపథ్యంలో రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి. అందులో నాగం చేరిక కూడా ఒకటి. బస్సు యాత్రకు ముందే రాహుల్ గాంధీ సమక్షంలో నాగం కాంగ్రెస్ కండువా కప్పుకుంటారని సమాచారం. బీజేపీ, టీటీడీపీ నుంచి చాలామంది నేతలు కాంగ్రెస్లో చేరబోతున్నారని ఆ పార్టీ నేతలు చెప్పుకుంటున్నారు. నాగంకు నాగర్ కర్నూలుతో పాటు కొల్లాపూర్ నియోజకవర్గాలను కూడా పార్టీ ఆఫర్ చేస్తుండటంతో నాగంపై ఒత్తిడి పెరిగినట్లు తెలుస్తోంది. ఆయన అనుచరులు సైతం బీజేపీలో నాగం జనార్దన్ రెడ్డికి స్థాయికి తగ్గ గౌరవం దక్కడం లేదని, అందుకే కాంగ్రెస్లోకి వెళ్లాలని ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం. వీటితో పాటు నాగం తీవ్రంగా వ్యతిరేకించే టీఆర్ఎస్తో బీజేపీ నేతలు చట్టపట్టాలు వేసుకుని తిరగడం కూడా నాగంకు మింగుడు పడడం లేదు. అందుకే ఆయన వీలైనంత త్వరగానే కాంగ్రెస్ గూటికి చేరతారనే చర్చ సాగుతోంది.